ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తారు, పిడిఎఫ్స్ ఇవ్వకుండా. స్పెసిఫిక్ గా ఎందుకు హ్యాండ్ రిటన్ నోట్స్? నేను యాక్చువల్ గా హ్యాండ్ రిటన్ నోట్స్ అనే దాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, యూపీఎస్సీలో మెయిన్స్ ఎగ్జామినేషన్ లో నువ్వు ఎంత బాగా రాస్తే అన్ని మార్కులు, నీ రాయడం అనే అలవాటు లేని జనరేషన్ ఇది. మామూలుగా అయితే సెల్ ఫోన్లో టెక్స్ట్ చేసుకుంటున్నాం మనం, లేదా ఎంఎస్ వర్డ్ ద్వారా చదువుతున్నాం, కంట్రోల్ సి కంట్రోల్ వి కొడుతున్నాం. ఒక టెక్నాలజీకి అడాప్ట్ అయిపోయిన నేటి జనరేషన్ కి హౌ టు రైట్ అని తెలియట్లేదు. అరే బాబా, 3 గంటల పాటు కూర్చుని కనీసం ఒక 30-40 పేజీలు అటు ఇటు కలిపితే ఒక 50-60 పేజీలు రాయాల్సిన పరిస్థితుల్లో ఒక స్టూడెంట్ తనంతట తాను రాయడం తెలుసుకోకపోతే ఎట్లా? అందుకే నేను ఏం చేస్తానంటే, ప్రతిదాన్ని నేను ఇలాగా నా చేతి రాతతోటే రాస్తాను. మీరు ఎన్నైనా చెప్పండి, నా హ్యాండ్ రిటన్ నోట్స్ మాత్రమే ఉంటాయి. ఇది వరల్డ్ వార్ మీద నేను నా చేతితో రాసుకున్నాను. ప్రైవేట్ వేపేమో ఇంగ్లీష్ ఉంటుంది, పక్కనేమో తెలుగు మీడియం ఉంటుంది. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, నాకు 3 బెనిఫిట్స్ అవుతున్నాయి. 1, వొకాబులరీ పెరుగుతుంది. 2, పెన్ పవర్ అంటాం. పెన్ పవర్ అంటే రాసే శక్తి పెరుగుతుంది. అన్నిటికన్నా మించి కన్సైజ్ గా రాయడం ఎలాగో తెలుస్తుంది. ఎందుకంటే అంత ఇప్పుడు ఎవరైనా ఈ పుస్తకం చదివారబ్బా, చదివిన పుస్తకాన్ని యాక్చువల్ గా రాసేయంగా, ఎన్సీఆర్టీ చదివాం రాసేయంగా, ఎన్సీఆర్టీలో ఒక పేరా చదివిన దాన్ని ఒక లైన్ గా రాయాలని బ్రెయిన్ కి నువ్వు షార్పెన్ చేస్తున్నావు కదా. అక్కడ పేరాగా ఉన్నదాన్ని లైన్ గా రాయాలని కన్సైజ్ చేస్తున్నావు, కానీ కాంప్రహెన్సివ్ గా రాస్తున్నావు. అందుకని రైటింగ్ పవర్ పెరగాలన్నా, పెన్ పవర్ పెరగాలన్నా, టోటల్ గా ఒక విషయం మీద నీకు అవగాహన కలగాలన్నా, వొకాబులరీ పెరగాలన్నా, ఎగ్జామ్ హాల్లో 3 గంటల పాటు కూర్చుని రాసి 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 ఉండాలన్నా, నువ్వు రాసింది ఎదుటి వ్యక్తి అర్థమయ్యేలా నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, అన్నిటికన్నా మించి రాయడం అనే ఒక దాని కనుక నువ్వు అలవాటైతే, నువ్వు ఎంతైనా చెప్పు, ఇది దీంట్లో ఉన్నంత అందం నా చేతి రాతతో. అంటే మన కడుపున పుట్టిన అమ్మాయో అబ్బాయో ఎంత ప్రేమగా ముద్దుగా ఉంటారో, మన పెనలోంచి పుట్టిన అక్షరాల మాలికలు కూడా అలాగే ఉంటాయి. అసలు చూస్తుంటే మనకే నెక్స్ట్ ఇంకా చదవాలి ఇంకా చదవాలనిపిస్తుంది. అప్పుడు దీనికన్నా ఒక ఎవరో సాహో సినిమాకి రమ్మను మనం, లేకపోతే కనుక డియర్ కాంప్రేడ్ సినిమాకి రమ్మను మనం, గ్యాంగ్ లీడర్ సినిమాకి రమ్మను అంటే చల్లరా భాయ్, నా గ్యాంగ్ లీడర్ వీడే, నా సాహో ఇదే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే నేను రాసిన హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుంది, అందంగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా నేను స్టూడెంట్స్ కి మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోండి అని చెప్తాను. నేను వాళ్ళకి అలా చెప్పి, నేను మాత్రం సాఫ్ట్ కాపీలు ఇవ్వడం మొదలుపెట్టి, అంటే నా ఉద్దేశం ఎంఎస్ వర్డ్ కాపీలు ఇవ్వడం మొదలు పెడితే అది అంత బాగుండదని. కొంత మెటీరియల్ అది ఎప్పుడు ఎవరైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మేమైనా ఎవరైనా కానీ కొంత మెటీరియల్ ఇలా ప్రింటెడ్ రూపంలోనే ఇస్తాం, అది మేము కూడా ఇస్తాం. కానీ ఎక్కువ శాతం మాత్రం అందులో కోర్ కాన్సెప్ట్స్ అనే పదం వాడతాం. ఆ కోర్ కాన్సెప్ట్స్ మాత్రం నేను నా చేతి రాతతోనే రాస్తాను, రాసిందే ఇస్తాను. నేను ఫ్యాకల్టీ అయి ఉండి ఇంతలా కష్టపడుతుంటే, మరి ఒక పేజీ రాయడానికి నాకు 3-4 గంటలు పడుతుంటే, ఒక స్టూడెంట్ గా మీరంత కష్టపడాలి అనే ఒక సిగ్నల్ ఇవ్వడం కూడా నా ఉద్దేశం. ఈ గురుకులం అంటే అర్థం అదే యాక్చువల్గా.